హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావపూరి కిచెన్. ఇవాళ మీ ముందుకి నేను మరొక మంచి బ్లాగ్తో వచ్చేసాను. మరి ఇవాళ నేను మీకు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర ఉన్న చంద్రగిరి కోట గురించి చూపిస్తాను. సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ అండ్ ఈ కోట ప్రాముఖ్యత గురించి ఇవాళ తెలుసుకుందాం. మరి తిరుపతి దగ్గరలో అన్నాను కదా, సో తిరుపతి నుంచి చంద్రగిరి ఫోర్ట్ మనకి 12 కిలోమీటర్స్ అనమాట. సో తిరుపతి నుంచి మనం చంద్రగిరి ఫోర్ట్ వెళ్ళొచ్చు. మన ఓన్ వెహికల్స్ మీద కూడా వెళ్ళొచ్చు, లేకపోతే బసెస్ సౌకర్యం కూడా ఉంది. మరి ఆర్టీసీ బసెస్ మనకి ఉదయాన్నే 5:30 నుంచి నైట్ 9:15 వరకు ఉంటాయి బసెస్. ప్రతి అర్ధ గంటకి మనకి బసెస్ సౌకర్యం మాత్రం ఉంది. గవర్నమెంట్ అయితే మనకి 7 ఆర్టీసీ బసెస్ని ఏర్పాటు చేశారు. మరి విజిటర్స్ పెరిగే కొద్దీ వాళ్ళు బసెస్ని కూడా పెంచుతా అని చెప్పి అన్నారు. మరి ప్రతి అరగంటకి మనకి తిరుపతిలోని సెంట్రల్ బస్ స్టేషన్లో బసెస్ అవైలబుల్గా ఉంటాయండి. సో మనం టైమింగ్స్ అండ్ టికెట్స్ గురించి చూసుకుంటే పొద్దున 9:00 నుంచి సాయంత్రం 5:00 వరకు టైమింగ్స్ అన్నమాట. అండ్ ఫ్రైడే రోజు మాత్రం చంద్రగిరి ఫోర్ట్ క్లోజ్డ్ ఉంటుంది. సో మీరు ఫ్రైడే రోజు మాత్రం వెళ్ళకండి. సో మిగతా రోజులు మొత్తం మనకి పొద్దున 9:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అండ్ టికెట్స్కి వస్తే పెద్దవాళ్ళకి అయితే 20 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్ అన్నమాట. మరి టైమింగ్స్, టికెట్స్ అన్నీ తెలుసుకున్నాం, బసెస్ కూడా తెలుసుకున్నాం కదా. మరి చంద్రగిరి ఫోర్ట్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. చంద్రగిరిలో 1640 సంవత్సరంలో ఈ కోట కట్టబడింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న మహామంత్రి తిమ్మరసు జన్మస్థలం చంద్రగిరి. అర్ధచంద్ర ఆకారంలో ఉన్న కొండ పాదం కింద ఈ కోటని కట్టారు, అందుకే దీనికి చంద్రగిరి అని పేరు పెట్టారన్నమాట. కోట చుట్టూ దాదాపు 1 కిలోమీటర్ దృఢమైన గోడని కట్టారు. ఈ గోడకు వినియోగించిన రాళ్ళు చాలా పెద్దవి. దీనిని ఏనుగుల సహాయంతో నిర్మించారు. విజయనగర రాజుల చరిత్రలో చంద్రగిరి ఒక ప్రముఖ స్థానం వహిస్తుంది. మరి మీరు చూస్తున్న ఈ రాళ్ళు అన్నీ చాలా పెద్దవి అని చాలా బరువైనవి అన్నమాట. అందుకే వీటిని ఏనుగుల సహాయంతో వీళ్ళు గోడలాగా కట్టారు. కోట బయట నుంచి లోపలి వరకు ఉన్న దారి 1 కిలోమీటర్ అన్నమాట. మరి మనం కోట ఎంట్రన్స్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ నుంచి మీరు కోటను చూడొచ్చు, ఎంత బాగుందో. ఈ కోట 1000 సంవత్సరాల క్రితం కట్టబడింది. కోట కింద భాగంలో 2 అంతస్తులు ఉంటాయండి. మరి కింద భాగం మొత్తం రాతితో కట్టారు, అలాగే పైన భాగం మొత్తం ఇటుకలతో కట్టారు అన్నమాట. చంద్రగిరి కోటలో చూడదగినవి రాజామహల్ మరియు రాణిమహల్. 1988లో రాజామహల్ని మ్యూజియంగా చేశారు. కానీ అప్పట్లో రాజామహల్ దాదాపు 160 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో, 19 అడుగుల ఎత్తుతో అత్యంత సుందరంగా నిర్మించబడింది. ఇంత పెద్ద కోట నిర్మాణంలో ఎక్కడ కూడా వీళ్ళు వుడ్ అనేది యూజ్ చేయలేదు. ఇదే ఈ కోట యొక్క ప్రత్యేకత. ఈ కోటను సున్నం, ఇసుక, పెద్ద సైజు రాళ్లను మాత్రమే నిర్మాణంలో ఉపయోగించారు. ఈ కోటలో ఉన్న మ్యూజియంలో రాయలసీమ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో దొరికిన విగ్రహాలను, సామాగ్రి అన్నీ ఇక్కడ భద్రపరిచి ఉంచారు. అలాగే ఆ కాలం నాటి కాయిన్స్, యుద్ధానికి ఉపయోగించిన కత్తులు మరియు చంద్రగిరి కోట గురించి, శ్రీకృష్ణదేవరాయల వారి గురించి అక్కడ చాలా మంచిగా వాళ్ళ గొప్పతనాన్ని రాశారు. మనం అక్కడికి వెళ్తే అవన్నీ చదివి ఆ హిస్టరీ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. మరి రాణిమహల్కి వస్తే రాణిమహల్ చాలా వరకు పాడైపోయింది. పేరుకి రాణిమహల్ అని చెప్పారు, కానీ అక్కడ మనం చెప్పాను కదా అక్కడ కోట గురించి కూడా రాసి ఉందని చెప్పి. సో అక్కడ రాసిన దాన్ని బట్టి చూస్తే అప్పట్లో దీన్ని గుర్రపుశాలగా ఉపయోగించారు అని చెప్పి చెప్పారు. మరి ఇక్కడ ఇంకా మంచిగా మనం చూడదగ్గ ప్రదేశాలు ఆ ముందు ఉన్న గార్డెన్. అలా గార్డెనింగ్ మొత్తం ఎంత బాగా చేశారంటే చాలా అందంగా ఉంది చూడ్డానికి కూడా ప్రదేశం. అలాగే చంద్రగిరి కోటను నిర్మించిన కొండ మీద ఉప్పు సట్టి, పప్పు సట్టి అనే కోనేరులు చూడదగ్గ ప్రాంతాలు. అలాగే దుర్గం అని
పిలువబడిన ఎత్తైన సన్నటి బండ పర్యాటకులను విశ్లేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఆ రోజుల్లో తప్పు చేసిన వారిని ఉరిస్తంభం ఎక్కించిన ప్రాంతం కూడా మనకి అక్కడ చూడదగ్గ ప్రదేశం అన్నమాట. శ్రీకృష్ణదేవరాయలు తిరుమల సందర్శించాలంటే చంద్రగిరి కోటలో నివసిస్తారు. అంటే అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల వారు తిరుమల వచ్చిన ప్రతిసారి చంద్రగిరి కోటలో వారు నివసించేవారన్నమాట. అందుకే తిరుమల వచ్చిన ప్రతిసారి ఉండడానికి చంద్రగిరి కోటను వారు చాలా అద్భుతంగా కట్టుకున్నారు. తిరుపతిలో చూడదగ్గ ప్రదేశాలలో చంద్రగిరి కోటను కూడా చాలామంది వచ్చి సందర్శిస్తారు. అంత ప్రాముఖ్యత ఉంది మరి చంద్రగిరి కోటకి. అలాగే విదేశాల నుంచి కూడా, బయట నుంచి కూడా విజిటర్స్ చాలామంది వచ్చి చంద్రగిరి కోటను అయితే చూస్తారు. మరి విజిటర్స్కి అయితే 205 రూపీస్, అలాగే సపరేట్ ఛార్జ్ ఉంది మనకి కెమెరాస్ లేకపోతే వీడియో కెమెరాస్ కోసం. సో మీరు టికెట్ కౌంటర్ దగ్గరే వాటి కోసం సపరేట్ ఛార్జ్ అయితే ఇవ్వాలి. చంద్రగిరి కోటను విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఎప్పుడు అని నన్ను అడిగితే నవంబర్-జూన్ అని చెప్తాను. ఎందుకంటే ఆ టైంలో మనకి లేజర్ షోస్ ఉంటాయి, చాలా బాగుంటుందండి. అసలు ఈ కోటకి ఇంకా మంచి అట్రాక్షన్ ఇస్తుంది ఆ లేజర్ షోస్ అనేవి. ఈ లేజర్ షోస్ కూడా ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది కూడా టైమింగ్స్ నేను మీకు చెప్పేస్తాను. సమ్మర్ లేజర్ షోస్ అయితే ఈవినింగ్ 7:00 నుంచి 7:45 వరకు మనకి తెలుగులో చూపిస్తారన్నమాట లేజర్ షోస్ మొత్తం. అలాగే ఇంగ్లీష్లో కావాలనుకున్న వాళ్ళకి ఈవినింగ్ 8:00 నుంచి 8:45 PM వరకు ఉంటుంది. అదే మనం చెప్పాను కదా, బయట నుంచి కూడా ఫారినర్స్ కూడా వచ్చి విజిట్ చేస్తారని. సో అందుకే తెలుగులో సపరేట్గా అలాగే ఇంగ్లీష్లో కూడా సపరేట్గా లేజర్ షోస్ పెట్టారు. అలాగే వింటర్ షోస్ కూడా ఉన్నాయి లేజర్ షోస్. ఆ టైమింగ్స్ ఏంటంటే ఈవినింగ్ 6:30 నుంచి 7:15 PM వరకు తెలుగులో చూపిస్తారు, అండ్ 7:30 నుంచి 8:15 వరకు ఇంగ్లీష్లో ఈ లేజర్ షోస్ అనేవి నడుస్తాయి. అలాగే రెండిటికి కూడా సమ్మర్ షో అయినా వింటర్ షో అయినా టికెట్ ప్రైజెస్ అయితే పెద్దవాళ్ళకైతే 30 రూపీస్ అండ్ చిన్నపిల్లలకైతే 20 రూపీస్ అన్నమాట టికెట్. సో ఇవన్నీ మనకి 5 PM వరకు కోట అయితే క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఈ లేజర్ షోస్ అనేవి వాళ్ళు స్టార్ట్ చేస్తారన్నమాట. సో మరి లేజర్ షోస్ చూడాలనుకుంటే 5:00కి ముందే మీరు అక్కడ ఉంటే కరెక్ట్గా మీరు అన్ని లేజర్ షోస్ పర్ఫెక్ట్గా చూడొచ్చు అన్నమాట. మరి ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. నేనైతే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. మరి మీరు తప్పకుండా చంద్రగిరి ఫోర్ట్ని విజిట్ చేయండి. అలాగే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.